ఒక పెద్ద అడవి. ఆ అడవిలో ఎన్నో జంతువులు నివసిస్తున్నాయి. ఎంతో కాలంగా గాడిద ఒక నక్క స్నేహంగా ఉన్నాయి. ఒక రోజున ఆ రెండు కలుసుకున్నాయి. మిత్రమా, గాడిదవా, ఎలా ఉన్నావు? బాగున్నాను, నువ్వు? నేనెప్పుడు బాగానే ఉంటాను మిత్రమా. సరే, అలా మనం అడవిలోకి వేటకి వెళదాం పదా. నీకు నేను, నాకు నువ్వు తోడుగా ఉందాం. నాకు కావాల్సింది నేను, నీకు దొరికింది నువ్వు తినొచ్చు. ఏ అలాగే. నక్క గాడిద రెండు అడవిలో నడుస్తున్నాయి. అంతలో సింహ గర్జన వినిపించింది. అమ్మో సింహం, దాని కట్టపడితే అంతే కదా. నా పని సరి చెప్తాను, ఈ గాడిదని అప్పచెప్పేస్తాను. మిత్రమా, సింహం ఎదురైంది, మనం కంటపడితే మీదపడి చంపేస్తుంది. అందుచేత చిన్న మాయమాట చెప్పి తప్పించుకుందాం. నువ్విక్కడే ఉండు అని గాడిదతో చెప్పి నక్క వెళ్ళి సింహానికి ఎదురుగా నిలబడింది. మృగరాజుల వారికి వందనం. ఏమీ లేదు, క్షమించాలి. తమరు నన్నేం చేయకండి. మీ ఆకలి తీర్చడానికి నేను ఈ గాడిదని తీసుకొచ్చాను. మీరంటే నాకు అమితమైన గౌరవం. నన్నేం చేయనని మాటిస్తే దాన్ని అప్పగిస్తాను. సరే, తీసుకురా. మిత్రమా, సింహం నీ మీద కన్నేసింది, నిన్ను ఎలాగైనా చంపి తినాలని ఆలోచిస్తోంది. అందుచేత ఉపాయం చెప్తాను, ఇలారా. ఆ మాట ఈ మాట చెబుతూ పక్కనే ఉన్న పెద్ద గొయ్యి దగ్గరికి తీసుకువెళ్ళింది. Thank you.
నీ గోతిలో దూకే మిత్రమా, సింహానికి కనిపించవు. నేను మిత్రుడిని కనుక నన్నేమీ చెయ్యదు. దూకే. అమ్మయ్యా, బతికిపోయాను. రాజావారు, తమ ఆహారం సిద్ధమైంది. గాడిద గోతిలో ఉంది, అది బయటకు రాలేదు. మీకు ఎప్పుడు కావలిస్తే అప్పుడు భోంచెయ్యచ్చు. ఓ, అలాగా. ఈ గాడిద నాకెప్పటికైనా ఉపయోగపడుతుంది. ముందు ఈ నక్కగాణ్ణి ఓ పట్టుపడతాను. Mm!